రంగారెడ్డి జిల్లా గంటవెల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. టీచర్లు లేక క్లాసులు సరిగా జరగడం లేదంటూ ఆందోళన చేశారు. స్కూల్ గేటుకి తాళం వేసి రోడ్డు మీద బైఠాయించారు. తమ టీచర్లను తమకే కేటాయించాలంటూ నినాదాలు చేశారు. గంటవెల్లి ప్రాథమిక పాఠశాలలో 8 మంది టీచర్లకు 5గురిని ప్రభుత్వం డెప్యూటేషన్ మీద హైదరాబాద్కు పంపింది. మిగిలిన 3గురు టీచర్లలో రోజు ఎవరో ఒకరు సెలవు పెట్టడం లేదా పాఠశాలకు ఆలస్యంగా రావడం జరుగుతోంది. దీంతో క్లాసులు సరిగా జరగడం లేదు. పాఠాల్లో చాలా వెనకబడిపోతున్నామని తమ టీచర్లను తమకే కేటాయించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఉన్న 2 టీచర్లు కూడా సమయానికి క్లాసులకు రావడం లేదని, ఇప్పటికైనా టీచర్ల డెప్యూటేషన్ రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. యూపీఎస్ స్కూల్ ఇది, పర్నార్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇది. అయితే గతంలో ఈ స్కూల్లో 8 టీచర్స్ ఉన్నారు. 8 టీచర్లలో ఇప్పటి ప్రజెంట్గా ఇద్దరే వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్గా టైం చూస్తే మినిమం 9:15 అయిపోయింది. ఇప్పుడు కూడా ఇద్దరే టీచర్లు వచ్చారు. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులకు టీచర్లు సరిపోతలేరు. ఇది కరెక్ట్ విద్య అందుతలేదు. తర్వాత ఉన్న టీచర్లు అన్ని క్లాసులు తిరిగి చెప్పాలంటే వాళ్ళకు కూడా టైం సరిపోతలేదు. కాబట్టి ఈ పిల్లల భవిష్యత్తు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, కానీ టీచర్లు మాత్రం తక్కువరు. ఈ యొక్క స్కూల్కు మళ్ళీ టీచర్లను రిటర్న్ మళ్ళీ ఇదే స్కూల్కు వేయాలని మా డిమాండ్ చేస్తున్నాం.